హాయ్ హలో వెల్కమ్ టు బలివాడవారి హర్విల్లు. కరోనా మహమ్మారిని మన భారతదేశం ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందో ఒక కవిత రూపంలో తెలుసుకుందాం. ఈ కవితకి రచన రవీంద్ర అత్రేయస, విశాఖపట్నం. ఈ కవిత చూసే ముందుగా మీరెవరైనా మా బలివాడవారి హర్విల్లును సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అసలేం జరుగుతోంది? ఏదో తెలియని ఆందోళన, అభద్రత, అసహనం. అవును, కరోనా మేడ్ ఇన్ చైనా. మన దేశంలో దిగుమతి అయ్యాక విశృంఖలంగా మహమ్మారి విజృంభిస్తున్న వేళ సర్వత్రా ఏదో తెలియని భయం భయం. ప్రతీ చిన్న విషయాన్ని తీవ్రంగా పరిగణించడం, నా మాటే చెల్లాలి అన్న పంతం, అంతా నాకే తెలుసనే అహం, ఏమీ చేయలేకపోతున్నామనే అసహనం. చిన్న ఉదాహరణ చెప్తా. ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో లెఫ్ట్లు రిమూవ్డ్లు ఎక్కువైపోతున్నాయి. పంతాలు పట్టింపులు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఆగ్రహావేశాల స్థాయికి బగ్గుమంటున్నాయి. కరోనా మీద కోపం కసి ఇలా ఇతర రూపాల్లో వ్యక్తమవుతోందా? బలవంతపు విరామం స్వేచ్ఛను అణిచివేస్తోందా? ఆదాయం తగ్గి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడటం సహనానికి పాత్ర వేస్తోందా? కరోనా వార్తలు, బాధితులు, మృతులు, ఆసుపత్రులు, ఛానళ్ళు, అసత్యాలు, మిడిమిడి జ్ఞానబోధలు మనిషిని మనిషిగా నిల్వనీయడం లేదా? ఈ సమయం అశాశ్వతం. అది శుభ సమయమైనా అశుభ సమయమైనా మరెందుకు దిగులు? ఎన్నో తరాలుగా ఎన్నో వ్యాధులు, సమస్యలు, ఉపద్రవాలు, మరెన్నో యుద్ధాలు. అన్నింటినీ జయించి మన మానవాళి ముందుకు అప్రతిహతంగా పురోగమిస్తోంది. కరోనా ఫుల్ స్టాప్ కాదు, కేవలం కామా మాత్రమే. సవాళ్లు ఎదుర్కొనని జీవితం ఒక జీవితమేనా? వైఫల్యాల రుచి చూడని విజయం ఒక విజయమేనా? ప్రభుత్వం, వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, బ్యాంకు, తపాలా, రక్షణ, రైల్వే సిబ్బంది, జర్నలిస్టులు, ఇంకా ఎందరో మరెందరో ప్రాణాలకు తెగించి కరోనాకు ఎదురు నిలిచి కర్తవ్యం నిర్వహిస్తున్నారు. ఇంకా మనకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరి మనం ఎందుకు వెనుకంజ వేయాలి? మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలని కొన్ని దేశాలకు కొన్ని వేల మంది సైనికులు, కొన్ని లక్షల మంది ప్రజలకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ కరోనాకు వ్యతిరేకంగా ప్రస్తుతం మనం చేస్తున్నది నిజమైన అసలు సిసలు ప్రపంచ యుద్ధం. యావత్ మానవాళి కలిసికట్టుగా మనుగడ కోసం చేస్తున్న మొట్టమొదటి యుద్ధం. యుద్ధం చేస్తేనే కదా వీరుడో బీరువో తెలిసేది. సైనికుల్లా పోరాడే అవకాశం మనలో ప్రతి ఒక్కరికి ఇప్పుడే వచ్చింది. ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు తూచా తప్పకుండా పాటించండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ తోటి వారిని రక్షించండి. బాధ్యతాయుత పౌరునిగా, సివిల్ డ్రెస్లో ఉన్న సైనికునిగా ధైర్యంగా పోరాడండి. నైరాశ్యాన్ని విడనాడండి. స్వార్థాన్ని వీడి సమాజహితానికి ప్రతిన పూనండి. విజయం మనదే, సందేహం లేదు. అందరికీ నమస్కారం. మీ రవీంద్ర అత్రేయస, విశాఖపట్నం. ఈ రచన కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.